ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు శుభవార్త. జీహెచ్ఎంసీలో మాదిరి బోర్డు పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా అందజేసేందుకు తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉచిత మంచినీటి పథకం అమలు చేయడం వల్ల రాష్ట ప్రభుత్వంపై 18 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడుతుందని రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోర్డు కార్యాలయంలో ఎమ్మెల్యే సాయన్న, సీఈఓ అజిత్ రెడ్డి, రాష్ట బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యులు బి ప్రభాకర్, నళిని కిరణ్, పాండ్యాదవ్, శ్యామ్ కుమార్, జె లోక్నాథ్లతో కలిసి తలసాని ఉచిత మంచినీటి పథకం అమలును ప్రకటించారు. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డుకు 59 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా అవుతోందని, 80 లక్షల గ్యాలన్ల నీరు సరిపోతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రామన్నకుంటకు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. త్వరలో 20 కోట్ల రూపాయలతో బొల్లారంలో హాస్పిటల్ నిర్మించబోతున్నాం. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ అమలు చేస్తున్నాం. డిఫెన్స్ మినిస్ట్రీ రోడ్ల బ్లాక్ చేయడం జరిగితే 100,000 మంది ప్రజలతో ధర్నా చేస్తాము. కొంతమంది బీజేపీ నేతలు సంకలు ఎగురుస్తున్నారు. మేము అడిగితే ఇచ్చారని చెప్పుకుంటున్నారు. మీరు అడిగితే మేము ఎందుకు ఇస్తామని ఎద్దేవా చేశారు. ఇవి మేము సాధిస్తే కొంతమంది సంకలు ఎగిరేసుకుంటారు. ఏమని, ఏదో మేము అడిగితే మీరు అడిగితే మేము ఎందుకు ఇస్తాం? మీకు దమ్ముంటే పోయి మీ ఢిల్లీలో పోయి మీ డిఫెన్స్ మినిస్టర్ గారు కుత్తికే పట్టుకోండి. సర్వీస్ ఛార్జులు కూడా 670 కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జు రూపంలో వసూలు చేశారు. చేయాలి. ఆ సర్వీస్ ఛార్జు మనకు వస్తే ఎంతో డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉన్నది. అది మాత్రం చేయరు. కానీ కంటోన్మెంట్ మాత్రం డిఫెన్స్ కంట్రోల్లో ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుందని. నీటి బకాయిల ఎయిర్గేట్స్ విషయంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో త్వరలో సమావేశం ఉంటుంది. తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి. ఊకందంపుడు ఉపన్యాసాలు వద్దని బీజేపీ నేతలకు చురుకు అంటించారు. దేశంలో మరేతర కంటోన్మెంట్లో ఇలాంటి అభివృద్ధి జరగడం లేదని, కంటోన్మెంట్ ప్రజలు మా ప్రజలే, వారికి అండగా ఉంటామని తలసాని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు టిఎన్ శ్రీనివాస్, పెద్దల నరసింహ, నాగినేని సరిత, పిక్క నగేష్, మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త. నిన్న ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు 20,000 లీటర్ల వరకు మరి ఫ్రీగా ఉచితంగా వాటర్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు, అదేవిధంగా మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులందరూ కలిసి హైదరాబాదు మున్సిపల్కి ఏదైతే ఫ్రీగా ఉచితంగా వాటర్ ఇస్తుండ్రో అప్పటి నుంచి కూడా మాకు కావాలని పట్టుదలతో పోరాటం చేసి, మరి మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి దగ్గర ఇది ఫైనల్ కావడం జరిగింది. దీనికి అప్రాక్సిమేట్లీ 18 కోట్ల రూపాయల బడన్ రాష్ట్ర ప్రభుత్వానికి పడుతుంది. రెండోది, వాళ్లకు రిక్వైర్మెంట్ ఉంది, డిమాండ్ 8.2 MGD, బట్ ఇప్పుడు ఇస్తుంది 5.9. ఏదైతే కొండపోచమ్మ సాగర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే రిజర్వాయర్ షామీర్పేటలో జరుగుతుందో అది వచ్చిన తర్వాత మిగిలిన రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే 100కి 100% కంటోన్మెంట్ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాట్లు, అది ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మీకు అందరికీ తెలుసు, గతంలో 12 నుంచి 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఇదే బోర్డులో మేము కూర్చొని ఆ రోజు గౌరవ శాసనసభ్యుల అభ్యర్థన మేరకు, అప్పుడు ఉన్నటువంటి బోర్డు మెంబర్ల అభ్యర్థన మేరకు హైదరాబాద్ మున్సిపల్ ఎట్లయితే వస్తుందో ఆల్టర్నేటివ్ డే వాటర్ అది కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మా హెచ్ఎండబ్ల్యూఎస్ సక్సెస్ఫుల్గా ఎండి గారు, ఈడీ గారు, వారి సిబ్బంది కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. దీంతో పాటు కంటోన్మెంట్ ప్రాంతానికి, దేశంలో 62 కంటోన్మెంట్లు ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చాలా నెగ్లెక్ట్ చేయబడి ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ కోసం వాళ్ళ భాగోముల కోసం వాళ్ళకు రెగ్యులర్గా వచ్చేటువంటి ట్యాక్సెస్ రూపంలో వచ్చేటువంటి రెవెన్యూను కూడా ప్రాపర్గా ఖర్చు పెట్టకలేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు కంటోన్మెంట్ బోర్డు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇనిషియేట్ చేయలే ఏ ప్రభుత్వాలు కూడా. ఓన్లీ బికాస్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే నేనున్నా ఆ రోజు అయ్యి కంటోన్మెంట్లో ఉన్నది కూడా మన వాళ్ళే కదా వాళ్ళ కోసం అన్నీ చేద్దామని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అదేవిధంగా వాటర్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో అప్పుడున్న ఏరియర్స్ 16 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. దాంతోపాటు రామన్న కుంట ఆ 3 కోట్ల రూపాయలు ఆ రోజు కేటీఆర్ గారు అది అనౌన్స్ చేసి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. రెండోది మీకు రోడ్డు కనెక్టివిటీ ఆ రోజు కూడా ఆ ప్రాంతంలో ఈ పికెట్ ప్రాంతంలో ఇబ్బంది ఉంటే అండర్ ఏదైతే మన రోడ్ కనెక్టివిటీ ఉండనో దాంట్లో ఆ సివరేజు ఆ స్టాంప్ వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా దాన్ని బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. దీంతోపాటు డిఫెన్స్ ఒక హాస్పిటల్ ఏర్పాటైంది. అప్పట్లో డిఫెన్స్ మినిస్టర్ గారు వచ్చి హాస్పిటల్ ఇనాగ్రేట్ చేశారు. అందులో సివిలియన్స్కు హక్కు కల్పించాలని ఇక్కడ ఉన్న ప్రజలకు అక్కడ కూడా ట్రీట్మెంట్ జరగాలని ఎంతో మొత్తుకున్నా కానీ పట్టించుకోలే. బట్ ఈరోజు రైట్ రాయల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రాజాజీ ఇన్స్టిట్యూషన్ ఉందో అయ్యప్ప టెంపుల్ దగ్గర ఆ ప్రాంతంలో మన బ్రహ్మాండమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్ 25 కోట్ల రూపాయలతో ఈ కంటోన్మెంట్లో ఉన్న ప్రతి బిడ్డ మా కుటుంబమే అనేటువంటి భావనతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పట్టించుకోలే. ఎందుకు పరిధి వాళ్ళది అయినా పట్టించుకోలే. కానీ వందల ఎకరాలు ఎవరైతే పెద్ద పెద్దలకు ఫంక్షన్ హాల్ రూపంలో 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు. 99 ఏళ్ళ లీజు అందులో 100 కోట్ల రూపాయలు దండుకుంటారు వాళ్ళంతా. అది కూడా నేను ఇప్పుడు సీఈఓకి చెప్పిన, నెక్స్ట్ బోర్డు మీటింగ్లో మీరు అది కూడా రివ్యూ చేయాలని చెప్పిన. ఎందుకంటే కంటోన్మెంట్కి ఇన్కమ్ పెరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఒక రోడ్ వేసుకోవాలన్నా, ఒక సివరేజ్ వేయాలన్నా, ఒక స్టాప్ వాటర్ వేయాలన్నా మరి బ్రహ్మాండంగా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అది ఆలోచన చేయమని చెప్పినాం. రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు సీఈఓ గారికి చెప్పింది, మా నుంచి కోరికలు చాలా ఉన్నాయి, మా గురించి అడిగే కోరికలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. అస్మాత్పేట నాలా ఇది కూడా దీర్ఘకాలికమైనటువంటి సమస్య, దానికి 10 కోట్ల రూపాయలు అయితే కూడా ఈరోజు గవర్నమెంట్ మరి ఫార్వర్డ్ అయి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. తప్పకుండా కంటోన్మెంట్ని మా కన్న బిడ్డలాగా కాపాడుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కంటోన్మెంట్ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా ఏ ఇబ్బందులున్నా పూర్తి స్థాయిలో మేము బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే చాలా బాధ్యతలు తీసుకున్నాం. నేను అడుగుతా, ఈ దేశంలో 62 కంటోన్మెంట్లు ఉంటే తెలంగాణలో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కంటోన్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా చేస్తుంటే దేశంలో మిగిలిన 61 కంటోన్మెంట్లా ఎందుకు చేయలేకపోతుండ్రో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రెండోది రోడ్ల విషయంలో కూడా చెప్పిన, మీరు ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లు ఈ డిఫెన్స్ వాళ్ళు రోడ్లు బ్లాక్ చేయడము లోడ్లు బంద్ చేయడం ఇటువంటివి చేస్తే 100,000 మందిని తీసుకుపోయి ఆ రోడ్ల మీద ధర్నా చేస్తామని కూడా చెప్పిన. వాళ్ళు పద్ధతులు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏ నీకు నీళ్లు కావాలి, నీకు కరెంటు కావాలి మాకు అవసరం లేదా, నీకు రోడ్డు కావాలి మాకు అవసరం లేదా, ఇవన్నీ బాధ్యతగా ప్రవర్తించాలి. ఎందుకంటే సొసైటీలో అందరం కలిసి ఉంటాం. నాకైతే అన్నీ ఉండాలే మాత్రం, ప్రజలకు మాత్రం ఏముండొద్దు. ఈ విధమైనటువంటి టాక్టింగ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టాం. రెండోది ఇన్ని విజయాలు మేము సాధించుకుంటూ మరి గౌరవ శాసనసభ్యులు తన ఆరోగ్యం బాగలేకున్నా కానీ కంటోన్మెంట్ పట్ల తనకు ఎనలేని ప్రేమ ఉన్నది అనేది మీరు 25-30 సంవత్సరాల నుంచి చూస్తారు. ఇవి మేము సాధిస్తే కొంతమంది సంకలు ఎగరేసుకుంటారు, ఏమని ఏదో మేము అడిగితే మీరు అడిగితే మేము ఎందుకు ఇస్తాం, మీకు దమ్ముంటే పోయి మీ ఢిల్లీలో పోయి మీ డిఫెన్స్ మినిస్టర్ గారు కుత్తికే పట్టుకోండి. సర్వీస్ ఛార్జులు కూడా 670 కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జ్ రూపంలో వసూలు చేశారు.
ఆ సర్వీస్ ఛార్జు మనకు వస్తే ఎంతో డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉన్నది. అది మాత్రం చేయరు. కానీ కంటోన్మెంట్ మాత్రం డిఫెన్స్ కంట్రోల్లో ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుందని. ఆ రోజు పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకొని కనెక్టివిటీ పెంచాలనేటువంటి ఉద్దేశంతో మీకు హర్యానా కళాభవన్ నుంచి శామిరిపేట కానీ, జిమ్కానా గ్రౌండ్స్ నుంచి కొంపల్లి కానీ మేము ఫ్లైఓవర్ కట్టుకుంటామంటే కూడా మీరు పర్మిషన్ ఇయ్యరు. ఆ రోజు పోలో గ్రౌండ్ అడిగితే అదే విధమైనటువంటి కార్యక్రమాలు చెప్పారు. కానీ మీలాగా కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మా వాళ్ళు కాబట్టి వాళ్ళకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలి, అది మా ధ్యేయం కాబట్టి మేము ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. రెండోది, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎప్పుడైతే ఫ్రీ వాటర్ సప్లై ఇచ్చిండ్రో, ఆ ఏరియాస్ ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో ఆ విషయంలో కూడా నెక్స్ట్ వీక్ మీటింగ్ ఉంటుంది. అది కూడా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి దగ్గర, మరి నేను సాయన్న గారు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులతో పాటు సీఈఓ అజిత్ని రమ్మన్నం, మరి అరవింద్ కుమార్ గారు ఉంటారు మా స్పెషల్ సెక్రటరీ గారు, దాంతోపాటు దానకిషోర్ గారు, సత్యనారాయణ వాళ్ళ టీం కూడా ఉంటుంది. ఆ రోజు ఆ నిర్ణయాన్ని ఏంటంటే మరి వారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత వరకు మరి వీళ్ళెంత షేర్ చేసుకుంటారు, మేమెంత చేసుకోవాలి, లేకపోతే ఏ పద్ధతిలో చేయాలి, తప్పకుండా ఆ పద్ధతిలో చేసుకొని ముందుకెళ్తాం. అంతేగాని నేను బాధ్యత గల ప్రభుత్వానికి, మనకు కూడా ఈ రాష్ట్రం నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటుంది ఢిల్లీలో, ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దండి, ప్రజలకు ఏమైనా చేసి మాట్లాడండి. ప్రజలు మనం నమ్ముకొని ఉన్నారు, ప్రజల కోసం మన వాళ్ళ అవసరాల కోసం డెఫినెట్గా రాజకీయాలు పక్కన పెట్టాలి. మనకు మనకున్న సోర్స్ ప్రకారం వాళ్ళకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేయాలి. ఎప్పుడు కంటోన్మెంట్ క్రైసిస్లో ఉన్నా, కంటోన్మెంట్ ఇబ్బందులు ఉన్నా మేము ఇనిషియేట్ చేసినాం. 14 రోజులు 12 రోజుల వరకు మంచినీళ్ళు తాగడానికి లేకపోతే కూడా మేము ఇనిషియేట్ చేసినాం. ఆ రోజు కూడా రేటు 12% ఎంతో ఉంటే దాన్ని డిబేట్ రూపంలో 7% ఇవ్వాలని ఆ రోజు కూడా ఇనిషియేట్ చేసింది మేమే. ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారి దగ్గర మీటింగ్ పెట్టి వాళ్ళకు డబ్బులు కావాలి, కంటోన్మెంట్ ఇబ్బందులు పడుతుందని, అది కూడా ఇనిషియేట్ చేసింది మేమే. కాబట్టి దేశంలో ఇటువంటి ఇనిషియేషన్ కంటోన్మెంట్లు ఎక్కడ జరుగుతలేదు. 61 కంటోన్మెంట్ల దిస్ టైప్ ఆఫ్ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతలేవు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ వీళ్ళకు కూడా సోర్స్ ఉంది. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఏంటంటే ముద్దు నిద్ర. అరే మీకు ఏమేమైతే రావాల్సినవి ఉన్నాయి, ఏమైతే చేయవలసినవి ఉన్నాయో మీరు బాధ్యత తీసుకొని చేయాలి. అసలు నేనేం పని అండి ఢిల్లీలో, ఢిల్లీలో ఏం పని? ఒక యూనియన్ మినిస్టర్ డిఫెన్స్ ఉంటాడు, ఈ దేశంలో ఉన్న కంటోన్మెంట్లు విజిట్ చేయడండి. కంటోన్మెంట్లు విజిట్ చేస్తే కదా అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు ఏందో తెలుస్తుంది. పాపం వీళ్ళు కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్లు అయ్యి, వీళ్ళ బోర్డు మీటింగ్లు అయ్యి తీర్మానాలు చేసి పంపించినా ఏం రెస్పాన్స్ ఉండదు. మరి ఏం బాధ్యత ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది? ఏది బాధ్యత లేకుండా ఈరోజు నిన్న బడ్జెట్ పెడితే కూడా డిఫెన్స్కి ఏం లేదు. ఇక్కడ కూడా డిఫెన్స్లో ఉన్నటువంటి సివిలియన్స్ కోసం ఏ రోజు కూడా ఆలోచన చేసినటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం బాధ్యత రహితమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము ధైర్యంగా ఏది చేసినా కానీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేసినాం, తప్పకుండా భవిష్యత్తులో చేస్తాం. ఈ ప్రజలు మా వాళ్ళు, ఈ ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రజలకు కావలసినటువంటి అన్ని అవసరాల కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఉచిత మంచినీటి పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్న బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిని టీఆర్ఎస్ నేతలు ఘనంగా సన్మానించారు. బోర్డు కార్యాలయంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ ఆధ్వర్యంలో సీఈఓ అజిత్ రెడ్డి పదోన్నతిపై కంటోన్మెంట్ చీఫ్ టౌన్ ప్లానర్గా బాధ్యతలు చేపడుతున్న బాలకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గజ్జల యువసేన నాయకులు యాసిన్, అబ్బు, జంగ్లీరాజు, సతీష్, నారాయణ గౌడ్, శివయాదవ్, రాహుల్, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినము.
మా మంత్రివర్యులు మా తలసాని శ్రీనివాస యాదవ్ గారి యొక్క అధ్వర్యం లోపట, మా ఎమ్మెల్యే సాయన గారి అధ్వర్యం లోపట, మా కంటోన్మెంట్ బోర్డు లోపట ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. మరి ఈ కార్యక్రమం లోపల మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, మరి తలసాని శ్రీనివాస గారు తదితరం అందరూ యొక్క ఎమ్మెల్యే సాయన గారు, మైనంపల్లి గారు వారి యొక్క అందరి యొక్క ప్రోద్వలంతో వారి యొక్క సహసాగాలతో కంటోన్మెంట్లో ఉచిత నీటి సరఫరా చేయడం జరుగుతుంది. మరి దాని సందర్భం లోపల వాళ్ళకందరికీ కూడా మా కంటోన్మెంట్ ప్రజల తరఫున మరి ఒకసారి నేను శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉచిత మంచినీటి పథకం అమలుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరగనుందని బోర్డు మాజీ సభ్యులు పారసాని శ్యామ్ కుమార్ అన్నారు. తిరుమలగిరి లాల్ బజార్లోని తన కార్యాలయం వద్ద శ్యామ్ మాట్లాడుతూ, 7వ వార్డు ప్రజల తరపున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సాయన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ వార్డు ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్, రాజిరెడ్డి సునీత, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇవాళ కంటోన్మెంట్ ఆఫీసులో మన మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, మన ఎమ్మెల్యే సాయన గారు, HNW వాటర్ వర్క్స్ వాళ్ళు ప్లస్ కంటోన్మెంట్ స్టాఫ్ మా CO గారు, మా రాజ్ కుమార్ గారు వీళ్ళందరూ కూర్చొని ఇవాళ కంటోన్మెంట్లో 1 ఫిబ్రవరి నుంచి ఫ్రీ వాటర్ అమలు చేస్తున్నారు. తర్వాత ఇంకొక వారం లోపల ఏవైతే బిల్లులు బకాయి ఉన్నారో అందరికీ రేపు పొద్దుల ఇంకొక వారం లోపల మీటింగ్ పెట్టి, కేటీఆర్ గారి దగ్గర మీటింగ్, మినిస్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి దానిపై మాఫ్ చేయించే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు అందరు దీన్ని మంచిగా వినియోగించుకోవాలని కోరుతున్నా. ఇవన్నీ మా మాఫీ చేసినందుకు మా వాట్సాప్ తరపు నుంచి మేమందరము మినిస్టర్ శ్రీనివాస యాదవ్ గారికి, కేటీఆర్ గారికి, సీఎం గారికి, మా సాయన గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మాకు ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేసి పెట్టాలని వీళ్ళని కోరుతున్నాము. కాబట్టి మా వాట్సాప్ నుంచి మేమందరము కృతజ్ఞతలు చెప్తున్నాము. కంటోన్మెంట్ బోర్డు CEO అజిత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకోవాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కోరారు. మట్ఫోర్డ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శానిటైజర్ బాటిల్స్, 1200 మాస్కులను జంపన ప్రతాప్ అందజేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ, దేశంలోని ఈ కంటోన్మెంట్ మినహా మిగిలిన కంటోన్మెంట్లలో బోర్డు ఆధ్వర్యంలో పాఠశాలలు కొనసాగుతున్నాయి కాబట్టి CEO అజిత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వసతులు కల్పించాలని సూచించారు. తాను బోర్డు ఉపాధ్యక్షుడిగా, తన సతీమణి బోర్డు సభ్యురాలుగా కొనసాగిన కాలంలో తమకు వచ్చే గౌరవ వేతనం బాలంరాయి, మట్ఫోర్డ్, బోయినపల్లి, రసూల్పుర ప్రభుత్వ పాఠశాలల ఫైజాన్ స్కూల్లో కనీస వసతులకు ప్రతి నెలా వెచ్చించామని జంపన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశీర్వాదం, ఉపాధ్యాయులు పెడ్రేక్ రవికుమార్, ఖతీర్, స్థానికులు సిరాజ్, షాకిబ్, తదితరులు పాల్గొన్నారు. శివారు దృష్టి పెట్టేసి ఈ స్కూల్స్ని వాళ్ళకి స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి బోర్డు నుంచి అడాప్ట్ చేసుకోవాలని చెప్తాను. గవర్నమెంట్ స్కూల్స్ దేశంలో అంతా స్కూల్స్ ఉన్నాయి, వేరే కంటే మంది స్కూల్ లేదు. ఇది 2006లో బోర్డు పాస్ చేసినాము, మేము తర్వాత దానిగా నెగ్లెక్ట్ చేసినాం. కాబట్టి శివ గారు దృష్టి పెట్టి ఇప్పుడు మంచి శివ ఉన్నాడు, పనిచేసే శివ ఉన్నాడు, బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకు. తెలంగాణ బుద్ధి బిడ్డ కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ పనిచేయాలి, కొద్దిగా స్కూల్స్ పట్టించుకోవాలి, కొద్దిగా హెల్త్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్లో, అవన్నీ చేయాలి. మేము గతంలో అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా మా మెంబర్ మా మిసెస్ మెంబర్ ఉన్నప్పుడు కూడా మాకు అదేమంటారు గౌరవేతం ఇస్తుండే ఎవ్రీ మంత్ 11,000. మేము ఒక్కరోజు మేము ముట్టుకోలేదు, నేను ముట్టుకోలేదు, మా భార్య ముట్టుకోలేదు. ఈ రసూల్పురం స్కూలు, బాలంరాయి, బోయినపల్లి స్కూలు, మట్కోడు, ఫైజాన్ స్కూల్స్ వాళ్ళకి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళ టాయిలెట్ బాగాలేకపోతుండే, బోర్వెల్ ఖరాబ్ అవుతుండే, టేబుల్ డెస్క్ టేబుల్ పలికిపోతుంది. ఎవ్రీ మంత్ ఒక స్కూల్ తీసుకొస్తుంది, 3 నెలలు వాళ్ళకి ఇచ్చినాము. అలాగనే ఈరోజు దాతలు అందరూ దాతలు గవర్నమెంట్ స్కూల్ పట్టించుకోవాలి. మొత్తం గవర్నమెంట్ ఆధారపడదు, గవర్నమెంట్ చేసి కొన్ని విషయాలు మనం పట్టించుకోం. లోకల్ లీడర్లు కానీ ఈ సమస్యలు ఉన్నాయి, ఇవాళ అందరూ పట్టించుకొని స్కూల్స్ అని బాగా చేయాలి. ఒక రసూల్పురం నా పిల్లలు నయ్యమ కూడా చేస్తున్నారు అక్కడ. నేను అక్కడ మీ కరెంట్ బిల్ కట్టుకుంటే నేను సాయంగా ఫస్ట్ పెట్టినట్టు అట్లా మేము చాలా మాట కట్టినాం. ఇప్పుడే గతంలో ఉన్నాం, ఇంకా
అందరూ దృష్టి పెట్టి పట్టించుకోవాలి, పట్టుకుని చేయాలి. ఈ పార్టీ ఖచ్చితంగా చెప్తాను. వాటర్ ఇయ్యనీకి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రు, ఇప్పటికి 4వ రోజు 5వ రోజు. ఈ రోజు కూడా క్లారిటీ లేదు. ఇదా కన్నబిడ్డను చూసేది. అచ్చా, జిహెచ్ఎంసి ప్రాంతానికి 2 సంవత్సరాల ముందే ఇచ్చేయడం, మరి మాకు ఇంతవరకు ఇవ్వలేదు. ఇదా కన్నబిడ్డను చూసుకునేది. మరి దీని మీద మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలా. ఇక పోతే ఈరోజు ఎంతైతే డెవలప్మెంట్ జరుగుతుందో, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తుంది. కంటోన్మెంట్ బోర్డుకి ఏదైతే సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో ఉన్నామో దానివల్ల నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 1 రూపాయి దాఖలాలు చూపెట్టమనండి. నేను మంత్రి గారు ఏం చెప్తే సిద్ధంగా ఉన్నా. మంత్రి గారు నా ఛాలెంజ్ స్వీకరిస్తే రేపు బోర్డుకి రమ్మనండి, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఆఫీసులో పెట్టమనండి, నేను రికార్డ్ తీసుకొని వస్తాను. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉచిత మంచినీటి అమలు విషయమై బీసీపీ కోర్టును ఆశ్రయించినందువల్లనే ఉచిత మంచినీటి పథకం అమలుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అన్నారు. ఈరోజు బోర్డు కార్యాలయంలో నీటి సరఫరా విషయమై ఒక మంత్రి నిర్వహించిన సమావేశం అధికారికంగా లేక అనధికారికంగాను ఆ పార్టీ నేతలు స్పష్టం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతలకు కార్యకర్తలు పేరు రావాలని మంత్రి కార్యకర్తలతో సమావేశం చేశారని అన్నారు. నిర్దిష్టమైన విధి విధానాలకు లేకుండా పార్టీ కండువాలు వేసుకుని ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహాకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, భానుక మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం తిరిగి రాయాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా మహాకాళి జిల్లా ఉపాధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహాకాళి జిల్లా అధ్యక్షుడు బి శ్యామ్ సుందర్ గౌడ్, నామినేటెడ్ సభ్యులు జె రామకృష్ణ, భానుక మల్లికార్జున్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాజు, మహిళా మోర్చా నాయకులు మాధురి, వినోద, భాగ్యలక్ష్మి, స్వరూప, వార్డుల అధ్యక్షులు కిరణ్ కుమార్, విజయ్, శ్రీకాంత్, కనకరాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఏం చేసిందంటే మనకు కరెక్ట్ ఇంటర్ 32,000 రూపాయలు ఏదో 32 కోట్ల రూపాయలు ఏదో బకాయిలు, మీ అందరి బకాయిలు ఉంటాయి కట్టండి, అది కూడా మాకు తెలుసు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకం అమలుకు నిర్ణయం తీసుకోవడంతో రసల్పురా ఎయిర్లైన్స్ గేట్ వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సాయన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, తెరాస నాయకులు నరేష్, గౌస్, ఇస్మాయిల్, నరసింహ, ప్రవీణ్, గణేష్, కళ, హనీఫా, భీమస్తాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, కంటోన్మెంట్ ఇన్ఛార్జి బుల్లు కిషన్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం రసల్పురాలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఒకే రోజు 650 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందారని, వీరికి 2 లక్షల బీమా ఉంటుందని కిషన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శాంసన్ రాజు, అన్నానగర్ మురళి, అష్రాఫ్, జమీల్, మంగళి నగేష్, యాదగిరి శ్రీహరి, బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డు 105 గల్లీలో స్థానికులు తాము ఎదుర్కొంటున్న బోర్వెల్ సమస్యను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డికి తెలపడంతో వెంటనే బోర్డు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు కేశవరెడ్డి, వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఏఈ శ్రావణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, జబ్బార్ రాజు, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు 6వ వార్డు భావనా కాలనీలోని శ్రీ పుష్పగిరి మహాసంస్థానం శ్రీ గణేష్ దేవాలయం 24వ బ్రహ్మోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుక నర్మద, మల్లికార్జున్ దంపతులు, బాణాల శ్రీనివాసరెడ్డి, దుర్గారెడ్డి, సత్తయ్య, కాలనీవాసులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని వార్డుల్లో బీజేపీ బస్తీ బాట కార్యక్రమం చేపడుతున్నట్లు బోర్డు నామినేటెడ్ సభ్యులు జె రామకృష్ణ తెలిపారు. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా 6వ వార్డు అంబేద్కర్ నగర్లో రామకృష్ణ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. విద్యుత్ మీటర్ల సమస్య, ఉచిత మంచినీరు, అంతర్గత రోడ్ల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా డ్రైనేజీ సమస్య పరిష్కారానికి 15 లక్షలు కేటాయిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. మిగిలిన సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వనిత, విజయలక్ష్మి, సాయిరాజ్, తరుణ్, సంధ్య, విష్ణు, శశిరేక, జయప్రద, సతీష్, శ్రీకాంత్, రాజావర్ధన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. కరోనా ప్రభావ దృష్ట్యా ముందు జాగ్రత్తగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు 8 బొల్లారంలోని ప్రభుత్వం జనరల్ ఆసుపత్రి ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంను స్ప్రే చేయడం జరిగింది. రోజువారీగా చాలామంది ఆసుపత్రికి వస్తుంటారు. కావున ప్రజల ఆరోగ్యరీత్యా బొల్లారం జనరల్ ఆసుపత్రి మరియు కాలచి బస్తీ, డౌటన్ కాలనీ మరియు కరోనా బాధితుల ఇంటితో పాటు ప్రతి ఇంటిని శానిటైజేషన్ చేయడం జరిగిందని శ్రీ గణేష్ ఫౌండేషన్ టీం సభ్యులు తెలియజేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఇంటింటి చెత్తను సేకరించే స్వచ్ఛ కార్మికుల సమస్యపై బోర్డు కార్యాలయంలో సీఈఓ అజిత్ రెడ్డి కలిసి కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని లేదా జీహెచ్ఎంసీలో అమలవుతున్న విధానాన్ని కొనసాగించాలని కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆధ్వర్యంలో కార్మికులు కోరారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ కాంట్రాక్టును రద్దు చేయడం కుదరదని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయటకు స్వచ్ఛ కార్మికులకు 15 రోజుల సమయం ఇవ్వడం జరిగిందని, స్వచ్ఛ కార్మికులు సొంతంగా చెత్త సేకరించే బండ్లు కొనుగోలు చేసే శక్తి ఉంటే వారికి కూడా కాంట్రాక్టు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రతిపాదనను కార్మికులు తిరస్కరించి 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న పాత పద్ధతినే కొనసాగించాలని నిరసన తెలియజేయడం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ కార్మికులు, కార్మిక నాయకులు, మంచి ప్రతినిధులు పాల్గొన్నారు.